ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈ రోజు మనం పుదీనా చట్నీ తయారు చేస్తాము. పుదీనా చట్నీ తయారు చేసేదానికి కావలసినవి పుదీనాని శుభ్రం చేసి ఇలా ఒక కప్పు తీసుకున్నాం. కొత్తిమీర కొద్దిగా, 2 స్పూన్లు ఆయిల్, ఇంగువ, 4 టీ స్పూన్లు శనగ వేడలు, 4 టీ స్పూన్లు ఉద్ది వేడలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, ఆవాలు, పొట్టి కొబ్బరి 1/2 కప్పు, ఉప్పు, పొట్టి మిరపకాయలు 6 లేదా 8 తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టి బాండ్లీలో ఆయిల్ వేసినాను. శనగ వేడలు ఉద్ది వేడలు వేసి ఫ్రై చేసుకోవాలి రోజ్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోని ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి, పుదీనా, కొత్తిమీర, ఒట్టి కొబ్బరి, చింతపండు, ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఉప్పు వేసినాను, దీనికి తరువాత పెడతాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, కరివేపాకు, 2 ఒట్టి మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టినామో అది చల్లారింది, దాన్ని మిక్సీ జార్లో వేసినాము. చూడండి చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. పుదీనా చట్నీ రెడీ. ఇది ట్రావెల్ కోసం చాలా బాగా ఉంటుంది. పుదీనా చట్నీ రెడీ.